హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ గ్రౌండ్నట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా కానీ తీసుకోవచ్చు. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ తీసుకుంటున్నానండి గ్రౌండ్నట్స్. శనగగింజల్ని కేజీ తీసుకున్నాను. సో మీకు కరెక్ట్గా క్వాంటిటీ చెప్తున్నాను, మీకు దాన్ని బట్టి మీరు ఇంకా యాడ్ చేయాల్సినవి చూసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి గ్రౌండ్నట్స్ లడ్డు అన్నది తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ శనగగింజల మొత్తాన్ని మనం ఒక బాండీలో వేసుకొని వేయించుకోవాలండి. నార్మల్గా మనం తినడానికి వేయించుకుంటాం కదా, సో అలాగే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కేజీ తీసుకున్నానండి వీటిని. సో మీరు క్వాంటిటీ, మీకు ఎంత కావాలి, ఎన్ని ఎక్కువ లడ్డూలు కావాలంటే అంత ఎక్కువ క్వాంటిటీని మీరు పెంచుకోవచ్చు. సో ఒక బాండీలో తీసుకొని మనం సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిదీ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకేసారి ఫ్రై చేసుకోవడం కాదు, అప్పుడు కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అన్నమాట, బ్లాక్ కలర్లో అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు తిప్పుతూ మీరు రోస్ట్ చేసుకోండి వాటిని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా రావాలన్నమాట మనకి. నార్మల్గా మనం తినడానికి కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా, సో అట్లాగే రావాలి, ఇలా రావాలి. ఇలా వచ్చాక మీరు ఇంకా ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయండి. ఇలా వచ్చాక ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇవి చల్లారిపోయే వరకు అట్లా ఉంచేసేయండి. ఈ గ్రౌండ్నట్స్ లడ్డులో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయండి. సో వాటి వల్ల పిల్లలకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మార్నింగ్ లెగ్ కానీ మీరు నార్మల్గా 1 ఇయర్ దాటిన బేబీకి ఎగ్ పెట్టచ్చు కదా, ఎగ్తో పాటు ఈ లడ్డు కూడా ఇస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, లావుగా కూడా అవుతారు. అండ్ వాటి పొట్టు మొత్తం తీసేసుకోవాలి, అవి చల్లారాక వాటి పొట్టు మొత్తం ఇలా ఒక చాటలో కానీ పెద్దగా ఉన్న ఏదైనా ప్లేట్లో కానీ పెట్టి వాటి పొట్టు మొత్తం పైన పీల్ మొత్తం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా ఒక ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలండి. అంత ఫైన్ పౌడర్ లాగా అయితే ఏమవ్వదు, నార్మల్గానే కొన్ని కొన్ని ఎలా మిగిలిపోతాయి చూస్తే గ్రౌండ్నట్స్ అక్కడక్కడ. సో ఇలా అయిపోతుంది. సో ఆల్రెడీ గ్రౌండ్నట్స్లో ఏంటంటే మనకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఇట్లాగా ఒక ముద్దలాగా జస్ట్ కొంచెం తడిగా ఉన్నట్టు కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంటుందన్నమాట ఈ పౌడర్ అనేది. అండ్ దీనిలో వచ్చేసి మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. సో మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బెల్లం యాడ్ చేస్తున్నాను. సో జాగ్రి మీరు ఎంత తీసుకోవాలంటే, నేను 1 కేజీకి వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక స్క్వేర్లా ఉంటాయి కదా, ఒక కుంది అంటారు కదా బెల్లం కుంది, ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంత అమౌంట్ని నేను యాడ్ చేశాను. 1 కేజీకి నేను అంత యాడ్ చేశాను. మీ స్వీట్నెస్ ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ బెల్లాన్ని తురమండి, కొంచెం గడ్డలు గడ్డలుగా కాకుండా బెల్లాన్ని తురిమి దానిలో యాడ్ చేసేసి కలిపేసేయండి. మొత్తాన్ని నీట్గా ఫైన్గా కలిపేసేయాల్సి ఉంటుంది, ఎటువంటి గడ్డలుగా ఉండలుగా లేకుండా మొత్తం కలిపేసేయాలి. సో ఫైనల్లీ ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా ఇలాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. అండ్ దీనిలో వచ్చేసి మనం పొడి పొడిగా ఉంది, ఇది ఉండ చుట్టడానికి అవుతుందా లేదా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. దీనిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనం బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం జిగురు కూడా వస్తుంది. సో మనకి ఈజీగా లడ్డు ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అండ్ ఒకవేళ మీకు అంత డౌట్గా ఉండి ఇంకా మంచిగా లడ్డు ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు దీనిలో నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెయ్యి యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ లడ్డు కూడా ఇంకా స్మూత్గా వస్తుంది. సో నేనైతే నెయ్యి కానీ ఏది యూజ్ చేయలేదు, ఓన్లీ గ్రౌండ్నట్స్ పౌడర్ అండ్ జాగరి అనమాట బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను. సో దీంతో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయండి. మీరు చిన్నపిల్లలు 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి దీన్ని మీరు పెద్ద వయసు వాళ్ళ వరకు తినవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ టైం తీసుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చేసి బి విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయండి. సో వాటి వల్ల మన బాడీకి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇది చిన్నపిల్లలకి అయితే మెయిన్లీ మార్నింగ్ లెగ్ కానీ 1 ఇయర్ బేబీస్కే ఇవ్వచ్చు, 1 ఇయర్ నుంచి ఇవ్వచ్చు అనమాట దీన్ని.
లెగ్గానే ఒక ఎగ్ పెట్టేస్తాం కదా ఫస్ట్, చాలా వరకు అలవాటు ఉంటుంది చాలామందికి. లెగ్గానే బాయిల్డ్ ఎగ్తో పాటు ఈ లడ్డు కూడా ఒకటి ఇచ్చేసేసేయండి. మనం జాగ్రీ యాడ్ చేసాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు అంటే కొంతమంది పటిక బెల్లం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, దాని పౌడర్ అయినా కానీ మిక్స్ చేసేసుకోవచ్చు. దీనిలో బెల్లం ప్లేస్లో పటిక బెల్లం పౌడర్నైనా మిక్స్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే ఉండ చుట్టడానికి మీకు అంత తేమగా రాదనమాట. సో మీరు అప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్లీ దీన్ని చిన్నపిల్లలకి కానీ బాగా ముసలి వాళ్ళకి కానీ తినడానికి వీలుగా ఉంటుందండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏంటంటే మామూలుగా కూడా మనకి బెల్లంతో గ్రౌండ్ నట్స్ తోటి లడ్డూలు వస్తాయి కదా, సో అవి చిన్నపిల్లలు తినలేరు అనమాట, అవి గట్టిగా ఉంటాయి కదా. అండ్ ముసలి వాళ్ళు కూడా పళ్ళు లేని వాళ్ళు తినలేరు. సో ఈ లడ్డూలు ఏంటంటే ఆ ఇద్దరికి ఉపయోగపడతాయి అనమాట, చాలా హెల్దీ కూడా. ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి, మీ తాతయ్య నానమ్మ వాళ్ళకి ఖచ్చితంగా పెట్టండి, చాలా హెల్దీగా ఉంటారండి వాళ్ళు. సో ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తింటూ ఉండండి, బ్లడ్ పర్సంటేజ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బక్కగా ఉన్న పిల్లలు కొంచెం లావుగా అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మర్చిపోయాను, 1 కేజీకి మనకి ఎన్ని లడ్డూలు వస్తాయంటే నాకు ఇక్కడ 45 లడ్డూస్ వచ్చాయండి. మొత్తం వచ్చేసి 45 వచ్చాయన్నమాట. 1 కేజీతో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే 45 వచ్చాయి. ఇక్కడ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్గా సైజెస్ ఉన్నాయి. ఇద్దరం కలిసి కూర్చొని చేసాం కాబట్టి 2 సైజెస్ అనేవి వచ్చాయి. మీరు చిన్న లడ్డూలు తీసుకుంటే 50 వస్తాయి, పెద్ద సైజు చేసుకుంటే 40 వస్తాయి అన్నమాట. సో అమౌంట్ కూడా నేను మీకు చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. 1 కేజీకి 40-50 వస్తాయి.